హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఒక్కొక్కసారి ఇంట్లో టైంకి కూరగాయలు లేనప్పుడు ఎల్లుల్లితోటి చాలా ఫాస్ట్గా 5-5 నిమిషాల్లో ఇలా గ్రేవీలాగా చేసి చూడండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దీనికోసము ఎటువంటి కూరగాయలు అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి దోశ, ఇడ్లీ, టిఫిన్స్లోకి, రైస్లోకి, ప్రతి దాంట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మినప్పప్పు 1 స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే పచ్చెనగపప్పు 1 స్పూన్ వరకు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మనకి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 పెద్ద సైజు ఎల్లుల్లి పొట్టు తీసుకొని రెబ్బల్ని ఇలా కచ్చపిచ్చలాగా దంచుకోవాలి. ఇలా దంచుకొని వీటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. మనకి ఎల్లుల్లి అనేది కొద్దిగా గోల్డ్ కలర్ అనేది రావాలి. ఇలా మనకి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. 3 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. మనకి కారం అనేది ఎక్కువ పడుతుంది. మనం 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాం. వీటి వరకు బాగా మిక్స్ చేసుకుందాం. కారం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా మీరు వేసుకోవచ్చు. మనకి వీటి వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 కప్పు వరకు గట్టి పెరుగును వేసుకుందాం. ఇప్పుడు ఈ పెరుగు కర్రీలోకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకోండి ఇలా మిక్స్ చేసుకున్నాం. మనకి ఇది కొద్దిగా వాటర్ అనేది ఇంకి కొద్దిగా చిక్కబడేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇంకోండి మనకి కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అంటే మనకి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీ అయినా ఇన్స్టెంట్గా 5-5 నిమిషాల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది అన్నిటిలోకి ఇడ్లీ, దోశ, రైస్, పలావ్ అంటిల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.